సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై బెజ్జంకి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని, వీలైనంత వరకు గ్రామానికి ఒకే విగ్రహాన్ని పెట్టడానికి ప్రయత్నించి కాలుష్యాన్ని నివారించే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని, యువత ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా సంతోషంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని ఉత్సవాల అవగాహన సదస్సులో బెజ్జంకి ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపారు. గణేష్ నవరాత్రుల్లోని మంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జరుపుకునే దానికోసం అని చెప్పి మండలంలోని అన్ని గణేష్ మండపం నిర్వాహకులతోటి మరియు అందరు ప్రజాప్రతినిధులతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పండుగను ఏ విధంగా నిర్వహించుకోవాలని చెప్పి ఏం చేయాలి ఏం చేయకూడదు అనే సూచనలను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ ఏఐ గారిని, ఎంపీడీఓ గారిని, తహసీల్దార్ గారిని కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది. అందరూ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫున ఎలాంటి సూచనలు సలహాలు పాటించాలనేది, ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయనేది కూడా అందరికీ కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని గణేష్ మండప నిర్వాహకులు ఊర్లలో ఎలాంటి గొడవలకి ఆస్కారం లేకుండా ప్రశాంతంగా పండగ వాతావరణంలో పండుగను జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం.